బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రులకు కొత్త శోభ వచ్చింది. మంత్రులు ప్రయాణించే వాహన కాన్వాయ్లో అత్యాధునికమైన బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజ్ వాహనాలు చేరిపోయాయి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాన్వాయ్కే పరిమితమైన ఈ వాహనం ఇప్పుడు అందరి మంత్రుల కాన్వాయ్లో కూడా చేర్చారు. సుమారు 2 కోట్ల వ్యయంతో అత్యాధునికమైన ల్యాండ్ క్రూజర్ల వాహనాలను ఈరోజు మంత్రుల కాన్వాయ్లో చేర్చింది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 16 ల్యాండ్ క్రూజర్లను తయారు చేసి పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ వాహనాలన్నీ నలుపు రంగులో ఉండే విధంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటన్నిటినీ రాష్ట్రానికి తెప్పించి ఆధునీకరించారు. అన్నిటినీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చి ప్రతి మంత్రికి ఒకటి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జీఏడీ ప్రోటోకాల్ నేటి నుంచి ప్రతి మంత్రి కాన్వాయ్లో ల్యాండ్ క్రూజర్ను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర మంత్రులు పరిపాలన వేగవంతం పెంచేందుకు, ప్రజల వద్దకు, నియోజకవర్గం వద్దకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు మంత్రులు. కొత్త వాటిని కొనకుండా గత ప్రభుత్వం వెచ్చించిన వాహనాలనే వినియోగించుకుంటున్నామని, ఆర్థిక క్రమశిక్షణతో ప్రభుత్వం ముందుకు పోతోందని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇక ఇదే అంశానికి సంబంధించి డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సాదిక్, తెలంగాణ మంత్రులకు వచ్చిన కొత్త వాహనాల గురించి డీటెయిల్స్ ఏంటి? ఎస్, రేణు, తెలంగాణ మంత్రులకు కొత్త వాహనాలు వచ్చేసాయి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్స్ అంటే ఆ వెహికల్స్ ఇక్కడ నుండి మంత్రులకు కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం 16 వరకు కూడా ల్యాండ్ క్రూజర్స్ ఖరీదు చేసింది. అయినప్పటికీ గత ప్రభుత్వం అది గెలవకపోవడంతో అవన్నీ కూడా అప్పుడే ఉన్నాయి. వెంటనే ప్రజా పరిపాలన మొదలవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి అడ్డింటి కూడా రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రతి మంత్రికి ఒక ల్యాండ్ క్రూజర్ వాహనాలు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. దాదాపు 1.5 నుంచి 3 కోట్ల వరకు ఉన్నటువంటి ఈ బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్స్ కు గత ప్రభుత్వం వెచ్చించింది. వాటన్నింటిని నిరుపయోగంగా ఎందుకు ఉంచాలి, ప్రతి మంత్రికి ఉండాలని కూడా నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉన్నటువంటి ల్యాండ్ క్రూజర్ నలుపు రంగులో ఉంటే మంత్రులకు ఇచ్చినటువంటి ల్యాండ్ క్రూజర్స్ మొత్తం తెలుపు రంగులో ఉండడం అన్నది విశేషం. తెలంగాణ మంత్రులందరూ కూడా ఇప్పటి వరకు మొత్తం 11 మంది మంత్రులు ఉంటే ముఖ్యమంత్రితో పాటుగా 11 మంది మంత్రులకు అందరికి కూడా ఈ ల్యాండ్ క్రూజర్స్ ఇచ్చారు. మరో 6 కూడా కేబినెట్ లోకి రాబోతున్న నేపథ్యంలో వారికి కూడా పూర్తి స్థాయిలో ల్యాండ్ క్రూజర్స్ అయితే సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా అయితే తెలంగాణ మంత్రులకు కాన్వాయ్కి కొత్త శోభ వచ్చిందని చెప్పవచ్చు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాలు కొనుక్కోకుండా గత ప్రభుత్వాలు కొనుగోలు చేసిన వాహనాలనే కేవలం ముఖ్యమంత్రికి ఉపయోగించకుండా సాటి మంత్రులకు ఉపయోగించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన దరిమిలా అందరు మంత్రులకు కూడా ప్రతి మంత్రి కూడా ల్యాండ్ క్రూజర్ తన కాన్వాయ్లో ఉండే విధంగా ప్లాన్ చేశారు. గత ప్రభుత్వం 16 ల్యాండ్ క్రూజర్స్ తయారు చేసి పెట్టిన విషయం మనకు తెలిసింది. ఆ వాహనాలలో అన్ని కూడా నలుపు రంగులు ఉండి వాటన్నిటి తెలుపు రంగులు చేసి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇదంతా అత్యాధునికమైనటువంటి అంగులతో ఉంటుంది, మొత్తం అత్యాధునిక పరిజ్ఞానం ఉంటుంది. ఒకటి దాంట్లో ఆ వైర్లెస్ సెట్ సంబంధించినతో పాటుగా ఇతర సంబంధించిన ఫోన్ సదుపాయం కూడా మంత్రికి అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా ఆ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా కమ్యూనికేషన్ కు ఎక్కడ అంతరాయం కలగకుండా ఉండబోతుంది. అదేవిధంగా నియోజకవర్గానికి అతి స్పీడ్ గా వెళ్లి ప్రజా సమస్యల పైన పరిపాలన మరింత స్పీడ్ పెంచేందుకు గాను ఈ ల్యాండ్ క్రూజర్స్ ఉపయోగపడతాయని కూడా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. రేణు, రైట్, థ్యాంక్ యూ సాదిక్.